గుంటూరు జిల్లా రేపల్లె మండలం చెన్నుపల్లివారిపాలెం గ్రామంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. చెన్నుపల్లివారిపాలెంలో 2 ఎకరాల 50 సెంట్ల భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి 90 మంది లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని మోపిదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ కన్వీనర్ వెంకయ్య బాబు, ఎంఆర్ఓ విజయశ్రీ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చక్కటి కార్యక్రమం ఇందాక ఎండియో గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఇల్లు శాంక్షన్ చేస్తాం, మీరు కట్టించుకుంటారంటే ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్లులు మీకు ఇవ్వడం జరుగుతుంది, లేదనుకుంటే ప్రభుత్వమే కట్టిస్తుంది. ప్రభుత్వం కట్టించిన తర్వాత క్వాలిటీ ఇనుము, క్వాలిటీ సిమెంట్ అన్నింటితో పాటుగానే నిర్మాణం పూర్తి చేసి 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కూడా పూర్తి చేసి జాగ్వర్ స్టాండర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి శానిటరీ వేరు ఇవన్నీ పూర్తి చేసి మీకు అప్పచెప్పడం జరుగుద్ది. డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోయి ఆ ఇళ్లలో మీరు నివాసం ఉండేదానికి వీలుగా ఉండే విధంగా ప్రభుత్వం ఇలాంటి ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు నిర్మించి ఇవ్వడం అనేటువంటిది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి చక్కటి కార్యక్రమం. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు మరి 2.5 ఎకరాలతోటి 90 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ, వీటితో పాటుగా చెడ్డపల్లి వారిపాలెం గ్రామంలో ఎవరైనా అర్హత ఉంది, ఇంటి స్థలం రాకపోతే వారందరూ కూడా మళ్ళా 90 రోజుల స్లాట్ వెసులుబాటు కల్పించి 90 రోజుల్లో మీరు సచివాలయంలో అప్లై చేసుకుంటే వారందరూ కూడాను మళ్ళా ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే దానం ఇచ్చించి పొలాన్ని కొనుగోలు చేసి మీకు అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక వేదిక అయింది. వీటితో పాటుగా అమ్మఒడి కానివ్వండి, కాపు నేస్తం కానీ, రైతన్న నేస్తం కానీ, రైతు భరోసా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వేదిక పరిస్థితులు ఉన్నాయి. దీనికి 15 లక్షల ఇల్లు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేయడం జరుగుతుంది.